తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలోని రఘుదేవాపురం మేజర్ పంచాయతీలో 18 లక్షల రూపాయల పంచాయతీ నిధులు దుర్వినియోగం కాబడ్డాయని అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని గెద్దాడ త్రిమూర్తులు అన్నారు. గెద్దాడ త్రిమూర్తులు ఎస్పీ న్యూస్ తో మాట్లాడుతూ అసలు విషయం పక్కన పెట్టి మాట్లాడితే మీడియా ముందు గెద్దాడ త్రిమూర్తులు అంత సంపాదించాడు ఇంత సంపాదించాడు స్థలాలు కొన్నాడు కొండలు తవ్వాడు గుట్టలు పూడ్చాడని ఇలా వ్యక్తిగత కక్షలతో తనపై బురద చల్లుతున్నారని ఇలా ప్రతిసారి దళితుడైన తనను కావాలని అవమానిస్తూ కక్ష సాధింపులో భాగంగా తనను కావాలని అవమానిస్తున్నారని త్రిమూర్తులు అన్నారు. 24 గంటల్లో కాండ్రు శ్రీనివాసరావు తనపై చేసిన ఆరోపణలు మోపిన అభియోగాలు తను మీడియా ముందు చెప్పిన అక్రమ ఆస్తుల వివరాలు తెలియజేయకపోతే ఊరుకునేది లేదు అని మండిపడ్డారు. ప్రతిసారి సమస్య ఒకటి అయితే దాన్ని గెద్దాడ త్రిమూర్తులు అనబడే తనపైకి మళ్లించి పరోక్షంగా తనను కాండ్రు శ్రీనివాస హింస పెడుతున్నారని గెద్దాడ త్రిమూర్తులు ఎస్పీ న్యూస్ ముందు మాట్లాడారు. నా పేరు గెద్దాడ త్రిమూర్తులండి. రాజనారాయణ నియోజకవర్గం సీతనారం మండలం రైతపురం. నా పేరు మాజీ ఎంపీటీసీ అండి. నిన్న రెండు రోజులుగా కొండ శ్రీనివాసరావు గారు నా ఆస్తులు నేను సంపాదించేసుకున్నాను, మూడు ఇల్లు నాలుగు సైట్లు అని చెప్తున్నారండి. ముగ్గల్లో ఏదో 14 లక్షలు ఏదో సైట్ అమ్మేసాను అంటున్నారు. ఇది అసలు ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదు. ఇప్పుడు ఏమన్నా సైట్లు ఉన్నాయా అప్పులు ఉన్నాయంటే ఇప్పుడు అసలు ఆ సైట్ ఎవరిది, ఎవరు అమ్ముకున్నారు, ఎవరు కొనుక్కున్నారు అది చూసుకోండి ఫస్ట్. కూడా ఇల్లులందరూ కూడా సైట్ ఆల్దైపోతుంది. మీకు గతంలో కూడా చెప్పాను, ఏమని ఉంటే నిరూపించండి అని మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే మీకు ఎంచోపు ఈ ఆస్తులు విరియాలు అంటున్నారంటే మీకు ఎస్సీలు ఎవరు కూడా తెల్ల చొక్కా వేసుకుని తిరగడం మీకు నచ్చదా ఏంటండి? ఏదన్నా ఉంటే మీకు ఆ దమ్ము దయను 24 గంటల్లో నా ఆస్తులు ఏమున్నాయో, 2020కి ముందు ఏమున్నాయి నా ఆస్తులు, 2000 ఇప్పుడు ఈ 24లో నాకు అంతకంటే ఏమో 100 రూపాయలు ఎక్కువ ఏమైనా సంపాదించుకున్నామేమో ఒకసారి చెప్పండి. మీరేమైనా నిరూపించగలిగితే మీకు ఏమైనా దమ్ము ధైర్యం ఉంటే నిరూపించండి. అంతేగాని లేనిపోయిన అబంధాలు వేసి వ్యతిగతంగా ఎదరోళ్ళని ఇబ్బంది పెట్టాలని చూడొద్దు. మీరేదో అనుకుంటున్నారో ఏదో రాజకీయంగా విమర్శించాలంటే రాజకీయంగా విమర్శించండి. మీరు పర్సనల్గా విమర్శిస్తామంటే పర్సనల్గా మేము రెడీయే. మీరు ఏమేమి చేశారో గత పరిపాలనలో మీరు 2014 నుంచి 19 వరకు ఇక్కడ గ్రామస్తులందరికీ తెలుసు. మేమేం చేసామో గ్రామస్తులందరికీ తెలుసు. అయితే లేనిపోని అబంధాలు వేసి మీరు జనల్ని ఏదో మప్పి పెడదామనుకుంటే అది కరెక్ట్ కాదు. ఏదైతే మీరు ఆ రోజు చేసిన లేబుట్ల కార్యక్రమాలు కానీ గ్రామ కంఠాలు కానీ ఎవరెవరికి చక్కబెట్టుకుని అప్పచెప్పుకున్నారో ఊళ్ళో ప్రజలందరికీ తెలుసు. మేము పరిపాలనలోకి వచ్చాక మేమేం చేసామో, రోడ్లు ఎలగేసామో, డ్రైన్లు ఎలగేసామో, ఈరోజు రైతు వరి చేల్లోకి ఏ రకంగా వెళ్తున్నారో అది మా గ్రామస్తులందరికీ తెలుసు. మీరు ఏదో బురద చల్లేశారని ఎవరో నమ్మరు. ఇక్కడ మీరు చేస్తే మీకు చేతనవుతే ఎదరోళ్ళకి సాయం చేయండి, అంతేగాని ఎదరోళ్ళు పొట్ట కొట్టాలన్న విషయం చేయకండి. ఈరోజు మీరు చేసే పనులన్నీ కూడా ఎదరోళ్ళు పొట్ట కొట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు ఏమేమి కంప్లైంట్లు పెట్టి ఎవరెవరిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. ఈరోజు మీరు చేసేది మీతోటే పోదు. అది భగవంతుడు అన్నవాడు చూస్తాడో, ఆయన భగవంతుడు ఉన్నాడో, మీరు ఇవాళ ఎంతమందిని ఇబ్బంది పెట్టి ఎంతమందిని మీరు బాధ పెడుతున్నారో అది తప్పకుండా మీకు జీవితంలో మీకు ఎదురవుద్ది. ఆ రోజు మీకు తెలుస్తుంది ఈరోజు చేసేది మీరు మంచిగా తప్పు అన్నది. అంతేగాని ఈరోజు ఎవరు చెప్పినా మీకు ఎక్కదు. ఏంటంటే గవర్నమెంట్ వచ్చింది నేను ఏది చేసినా చెల్లిపోద్దన్న లెక్కల్లో మీరు నడుచుకుంటున్నారు. అది మానుకోండి. మీకు ఏదైనా చేతన అవుతే మాకున్న ఆస్తి వివరాలు ఏమైనా ఉన్నాయో మీకు తెలిస్తే, నాకు తెలియని కూడా మీకు తెలిసిందనుకోండి, వెంటనే మీరు మాకు తెలియపరిస్తే దాన్ని మేము కూడా యాండవర్ చేసుకుంటామండి. ఇదే మీకు మరీ మరీ చెప్తున్నాను. త్రిమూర్తి గారు ఇప్పుడు గతంలో కూడా ఇలాగా మీ మీద బురదొల్తున్నారని చెప్పేసి ఎంఆర్పిఎస్ నాయకులు వచ్చి ఖండించడం జరిగిందండి శ్రీనివాస్ గారు. గతంలో ఎంఆర్పిఎస్ నాయకులు వచ్చి చెప్పినా కానండి ఆయనకి ఒకటేనండి, ఎస్సీలు అన్నవాళ్ళు ఎవరో కూడా తెల్ల చొక్క వేసుకుని తిరిగితే ఆయన చూడలేదు. అదే భావంతో ఇప్పుడు ఆయన నడుచుకునే విధానం కూడా అదేనండి.
ఏంటంటే అతను కాల్ దగ్గరేసుకుని అతను ఎనకలేదు ఎల్తున్నారు నిన్న ఎప్పుడు వచ్చాడు సలం కొట్టాలా ఎస్సీలు అన్నవాళ్ళు నాకు కాళ్ళ కింద ఉండాలన్నది ఒకటే భావం అతనికి ఆయనకి తప్పించి రెండో వాళ్ళకి ఎవరికి కూడా ఆలోచన ఉండదు ఈ రఘుదేవపురంలో అతనికి ఉన్న ఆలోచన ఏంటంటే ఏకవేదంగా ఎస్సీలు ఉన్న వాళ్ళు ఎవరు ఎదగకూడదు అతనికి అలాగే సుత్తమెట్ట నల్లగొండ ఈ కొండలన్నీ కొట్టేసుకుని మూడు కోట్ల రూపాయలు అన్న మాకు అట్లకి ఎటువంటి సంబంధం లేదు ఏమండి మేము ఏదన్నా అభివృద్ధి చేస్తే ఊళ్ళో చేసాం అంతేగాని అలాంటి అట్లకి మాకు అసలు సంబంధం లేని విషయాలు ఆ మూడు కోట్లు పోరా ఆయన దగ్గర ఎవరన్నా దాచాడేమో అది కూడా తెచ్చిస్తే మాకు అప్పులు అయితే చాలా ఉన్నాయండి కొన్ని అప్పుల వివరాలు కూడా చెప్పమంటే మీకు తీరిగ్గా మళ్ళీ వచ్చినా చెప్తాం అవన్నీ రాసిస్తాను కొన్ని ఆ మూడు కోట్లు ఆయన దగ్గర ఉంటే కట్టేమనండి మంచిదేముంది ఇప్పుడు ఆస్తులు ఉన్నాయి అంటున్నాడు ఆ మూడు కోట్లు కానీ ఆయన దగ్గర దాసి ఎవరన్నా చెప్పారేమో ఆ మూడు కోట్లు కూడా కట్టిస్తే నాకున్న అప్పులన్నీ కూడా రాసి వివరంగా చెప్తాను అలాగే అప్పుడే రెండు మూడు సార్లు మీడియా దొరికింది కదండి ఆయన ఇదే పదం ఆడుతున్నాడు నా ఆస్తుల విషయాలన్నీ కూడా అంత ఉంది ఎంత ఉందని అది 24 గంటల్లో నేను మళ్ళీ చెప్తున్నాను మీకు 2020కి నాకు ఎంత ఉందో ఆస్తి 24లో నేను ఏం సంపాదించానో 24 గంటలలోపు మీరు తెలియపరచాల తెలియపరచని సో మీ మీద తగిన చర్యలు తీసుకుంటానని ఈ ప్రెస్కే నేను మనవి చేసుకుంటున్నాను.